ఎమ్మెల్సీ కవితను కోర్టులో హాజరుపరిచింది సిబిఐ. 5 రోజుల కస్టడీ కోరుతోంది సిబిఐ. విచారణ నేపథ్యంలో కోర్టు దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. కోర్టుకి చేరుకున్నారు కవిత భర్త అనిల్, పార్టీ నేతలు. సిబిఐ అరెస్టుపై మాట్లాడాలని మీడియా కోరిన కవిత మౌనంగానే వెళ్లిపోయారు. कविता जी जयतलाम ना मैडम, सीबीआई ने अरेस्ट कर लिया आपको. सवाल पूछताछ के बाद अरेस्ट कर लिया सीबीआई ने. कविता जी जयतलाम ना मैडम, सीबीआई ने अरेस्ट कर लिया आपको. सवाल లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి అని అంటోంది సిబిఐ. విజయ్ నాయర్తో పాటు పలువురితో స్కెచ్ వేశారని, ఢిల్లీ హైదరాబాద్ లో సమావేశాలు కూడా జరిగాయని సిబిఐ అంటోంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఆమె పాత్ర స్పష్టమవుతోందని సిబిఐ చెప్తోంది. 100 కోట్ల రూపాయల సౌత్ గ్రూప్ నుండి ఆమ్ ఆద్మీకి కవిత అందించారని సిబిఐ చెప్పింది. కవిత సూచనతోనే మాగుంట శ్రీనివాసులరెడ్డి 25 కోట్ల రూపాయలు ఇచ్చారని సిబిఐ తెలిపింది. వాట్సాప్ చాట్ కూడా ఈ విషయాలను ధృవీకరిస్తుందని సిబిఐ పేర్కొంది. వాట్సాప్ చాట్ ని కోర్టుకి అందజేశామని తెలిపారు సిబిఐ అధికారులు. బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్ సంస్థలో 33% వాటా ఉందని, ఈ విషయాలను చార్జ్షీట్ లో పొందుపరిచామని పేర్కొన్నారు సిబిఐ అధికారులు. విజయ్ కుమార్ కు కోట్ల రూపాయల్లో డబ్బులు పంపినట్లు అప్రూవర్ దినేష్ అరోరా ధృవీకరించారని సిబిఐ తెలిపింది. పెన్నాయిడ్ రికార్డ్ బ్రాండ్ కు హోల్సేల్ వ్యాపార సంస్థగా ఇండో స్పిరిట్స్ ఉంటుందని నిర్ణయించారని, నాటి మీటింగ్ లో శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ కూడా ఉన్నారని సిబిఐ పేర్కొంది. ఇండో స్పిరిట్స్ సంస్థకు ఎన్ఓసీ లభించడం కోసం మాగుంట రాఘవకు సహకరించేందుకు కవిత ప్రయత్నించారని, శరత్ చంద్రారెడ్డికి కేటాయించిన 5 జోన్లకు ప్రతిఫలంగా 5 కోట్ల రూపాయల చొప్పున 25 కోట్లను కవిత డిమాండ్ చేశారని సిబిఐ పేర్కొంది. డబ్బివ్వడానికి శరత్ చంద్రారెడ్డి విముఖత చూపారని, వ్యాపారం సాగనివ్వనని శరత్ ను కవిత బెదిరించారని సిబిఐ అధికారులు చెబుతున్నారు. ఈ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారో తేల్చటానికి మరో 5 రోజులు పడుతుంది అని, 5 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని, ఎమ్మెల్సీ కవితను కస్టడీకి ఇవ్వాలని కోర్టుకి నివేదిస్తోంది సిబిఐ. డబ్బివ్వడానికి శరత్ చంద్రారెడ్డి విముఖత చూపారని, ఆ నేపథ్యంలోనే వ్యాపారం కూడా సాగనివ్వనని శరత్ ను కవిత బెదిరించారని, ఇంకా ఈ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారో తేల్చడానికి మరికొంత ఇన్వెస్టిగేషన్, క్వశ్చనింగ్ అవసరమవుతుందని, అందుకే 5 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని సిబిఐ అధికారులు కోరుతున్నారు. కోర్టులో కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ఒక దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసిన వ్యక్తిని మరో కేసులో ప్రశ్నించే నిబంధన సిఆర్పిసిలో లేదని కవిత తరపున న్యాయవాదులు వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ ఈడీ తమ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసింది. సో ఒక దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసిన వ్యక్తిని మరొక కేసులో ప్రశ్నించే నిబంధన సిఆర్పిసిలో లేదని కవిత తరపున న్యాయవాదులు కోర్టులో వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు అందుతోంది, కవిత సిబిఐ కస్టడీపై తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. 5 రోజుల కస్టడీ ఇవ్వాలని సిబిఐ అధికారులు కోరారు. దానిపై వాదనలు జరిగాయి. కోర్టులో కవిత తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించినట్టు తెలుస్తోంది. అయితే కోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. కవిత కస్టడీ తీర్పును, సిబిఐ కస్టడీ తీర్పును రిజర్వ్ లో ఉంచింది కోర్టు.